హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ అతిథి తెలుగు లాక్స్. ఫ్రెండ్స్, మీతోనే ఒక మంచి టాపిక్ షేర్ చేసుకోవడానికి మీ ముందుకు నేను వచ్చాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఒకసారి అంటే నేను ఎవరిదో అంటే వేరే విషయం ఏది కాదు, నా జీవితంలో జరిగిందే అంటే నా అనుభవాన్ని నేను మీతో చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్, మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే చాలామంది లైఫ్లో చాలా అంటే ఆ ఏజ్ గ్యాప్లు ఏం లేదు, ప్రతి ఏజ్ వాళ్ళు ఏ ఏజ్ వాళ్ళైనా ఏ వయసు వాళ్ళైనా ఏంటంటే మనకి ఏదన్నా ఎవరైనా మనల్ని అవమానించినప్పుడు, చెయ్యని తప్పు నువ్వే చేసావన్నప్పుడు మన మనసు ఎలా ఉంటుంది, మనం ఎలా హర్ట్ అవుతాం? అది ఎవరైనా కావచ్చు, ఏ చిన్నపిల్లలే కావచ్చు, పెద్దవాళ్ళే కావచ్చు, మధ్య ఏజ్ వాళ్ళే కావచ్చు, ముసలోళ్ళే కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనం ఎలా ఫీల్ అవుతాం దాని గురించి నేను మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే నా జీవితంలో చిన్న వయసులోనే కొంచెం మా నాన్న కొంచెం అప్పుడు డ్రింక్ చేసేవాడు అనమాట, కొంచెం తాగేవాడు. అప్పుడు కొంచెం మా నాన్న తాగడం వల్ల కొంతమంది అంటే నేను బంధువులే అని చెప్పను, చుట్టుపక్కల వాళ్ళని చెప్పను, కొంచెం చిన్నచూపు చూసేవాళ్ళు మమ్మల్ని, మా తమ్ముడు వాళ్ళని, నన్ను కొంచెం చిన్నచూపు చూసేవాళ్ళు. అప్పుడు చాలా బాధ అనిపించేది, అది అవమానంగా ఫీల్ అయ్యేదాన్ని నేను. అలానే ఇంకా చెయ్యనివి ఎన్నో కూడా నిందలు, అవమానాలు అట్లా అనేవాళ్ళు, నన్ను నిందలు వేసేవాళ్ళు, అవమానించేవాళ్ళు. అప్పుడు నేను ఎట్లా ఫీల్ అయ్యేదానంటే కొంచెం ఇబ్బందిగా అనిపించేది, బాధగా అనిపించేది. అరే, వీళ్ళు నేను చెయ్యని తప్పు నువ్వే చేసినావు అని నన్ను అన్నారు కదా అని, వాళ్ళు ఏదైతే అన్నారో అదే నేను చేసి చూపించాలి అని అనుకునేదాన్ని. అట్లా మైండ్లో అట్లా ఆలోచించేదాన్ని, కానీ అది చాలా బ్యాడ్ ఆలోచన, అంటే అది ఒక రకంగా చెడ్డ ఆలోచన. అట్లా ఆలోచించడం తప్పు. అంటే నేను కొద్దిగా తర్వాతకి నేను ఒక్కదాన్ని కూర్చున్నప్పుడు వాళ్ళు ఏదైతే అన్నారో, నేను చెయ్యని తప్పు వాళ్ళే అన్నారు, నేను చెయ్యలేదు కానీ వాళ్ళు అన్నారు నువ్వు చేసావని. నేను అలా చేస్తే నా జీవితమే కదా పాడైపోయేది, నా లైఫే కదా ఎంతో కొంత నష్టపోయేది, నా ఫ్యామిలీయే కదా డిస్టర్బ్ అయ్యేది అని నేను అట్లా ఆలోచించి అట్లా చేయకూడదు. ఏం చేయాలి అంటే మనం మౌనంగా ఉండాలి, కొంచెం మౌనంగా ఉండాలి. మనం చదువుకున్న ఏజ్ అయితే చదువుకుంటూ వెళ్ళిపోవాలి. మనం ఏంటో మనం చేసే పనిలో నిరూపించుకోగలగాలి. మనం ఒకళ్ళ నార్మల్ మనం వ్యవసాయం చేస్తున్నామా, లేదంటే చదువుకుంటున్నామా, జాబ్ చేస్తున్నామా, ఇంకా అదర్ ఏ పనైనా కావచ్చు, మన పనిలో మనం వెళ్ళిపోతూ ఉండాలి, పాజిటివ్గా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. దానికి కాలమే సమయం చెప్తారు తప్పకుండా. అంటే కాలము ఆ సమయము అంటే సారీ ఆ సమయం వచ్చినప్పుడు కాలం తప్పకుండా జవాబిస్తుంది. అవమానించినప్పుడు, నిందలు వేసినప్పుడు అవి నిజంగా కూడా ఎవరైతే అవమానించారో, ఎవరైతే నిందలు వేశారో వారి జీవితాన్ని నేను చూశాను. నన్ను అవమానించిన వాళ్ళ జీవితం, నన్ను అవమానించిన వాళ్ళ, నా పైన నిందలు వేసిన వాళ్ళ లైఫ్ నేను చూశాను ఎంతో కొంత. నా వయసుకు తగినంతగా నేను కూడా నేను చూశాను అనమాట. అంటే ఊరికినే ఎవరినన్నా అంటే అది నిజంగా అది రిటర్న్ అవుతుంది. ఏ టైం అని మనం చెప్పలేము, నేను చెప్పలేను నిజంగా, అది ఇమ్మీడియట్లీ రిటర్న్ అవుతుంది. మనం ఊరికనే ఎవరిని అనకూడదు. నా జీవితంలో నేను చూశాను ఫ్రెండ్స్, ఊరికనే నన్ను అన్న వాళ్ళ లైఫ్ నేను చూశాను. నా ఫ్రెండ్స్ చూసుంటారు, నా రిలేషన్స్ కూడా చూసుంటారు నిజంగా కూడా. అట్లాంటప్పుడు మనం ప్రతి విషయాన్ని కూడా, వాళ్ళు ఏ విషయంలో మనం చెయ్యని విషయం మన పైన ఎవ్వరు అన్నా కూడా మనం దాన్ని పాజిటివ్గా థింక్ చేసినప్పుడు మన లైఫ్ చాలా కూల్గా చాలా బాగుంటుంది. నిజంగా నా జీవితంలో నేను అనుభవించాను, అది నా లైఫ్లో నేను అనుభవించాను కాబట్టి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. అని నిజంగా నేనైతే నిజంగా ఎక్కడ జరిగింది నేను మీతో చెప్పట్లేదు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడున్న జనరేషను, ఇప్పుడున్న పిల్లలైతేనేమి ఎవరైనా కావచ్చు, ఇమ్మీడియట్లీ ఎవరైనా అబండాలు వేసినప్పుడు, ఎవరైనా అవమానించినప్పుడు, ఎవరైనా నిందలు వేసినప్పుడు ఇమ్మీడియట్లీ ఎక్కువగా ఆలోచించడం, ఎంతో కొంత డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, అప్పుడు మన ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, మన లైఫ్ ఎంతో కొంత డిస్టర్బ్ అనిపిస్తుంది. అంటే స్ట్రగుల్ అవ్వడం జరుగుతుంది. మన పిల్లలు మనం ఎంతో కొంత బాధను అనుభవించాల్సి వస్తుంది అన్నమాట. అందుకనే మనం చేయనప్పుడు మనం ఎందుకు బాధపడాలి, మనం ఎందుకు ఫీల్ కావాలి? మనం అందుకనే పాజిటివ్గా, అప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి, కోపం తెచ్చుకోవద్దు, కానీ లోపల మాత్రం రోషం ఉండాలి. ఎలాంటి రోషం అంటే, నేనేంటో ఒక రోజు వస్తుంది,
అది తప్పకుండా నిరూపించబడుతుంది. అప్పటి వరకు నా పని నేను కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళాలి. అప్పటి వరకు నా పరిధిలో నేను కరెక్ట్గా వెళ్ళిపోతూ ఉండాలి అన్న వాళ్ళతోనే నాకు అవసరం లేదు. నిజంగా నన్ను ఎవరైతే అవమానించి నిందలు వేసిరో వాళ్ళు ఇప్పుడు నన్ను పలకరిస్తే నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా ఫ్రెండ్స్. నిజంగా వాళ్ళు బాగున్నావా అమ్మ, ఎప్పుడొచ్చినావా అమ్మ, ఎలా ఉన్నారు పిల్లలు, మీ ఆయన ఎట్లున్నారని వాళ్ళు నన్ను పలకరిస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అని ఎందుకంటే నేను అప్పుడు అట్లా పాజిటివ్గా థింక్ చేసిన, అంటే కొంచెం వాళ్ళకు దూరంగా ఉన్నా, అంటే వాళ్ళు ఎవరైనా నన్ను బాధ పెట్టిన మాటలు బాధపడేలాగా అన్న అలాంటి మాటలు నా చెవులోకి వినబడ్డా నన్ను అన్న కూడా వాళ్ళకి ఏం చేసేదంటే వాళ్ళకి కొంచెం వాళ్ళతో కొంచెం దూరంగా ఉండేది, అవాయిడ్గా ఉండేది, అట్లా ఉండేది అన్నమాట. మనం కొంచెం అట్లా వెళ్తే బాగుంటుంది, కొంచెం అవాయిడ్గా ఉండి మనమేంటో మనం కరెక్ట్గా వాళ్ళకి తెలిసేంత వరకు కొంచెం దూరంగా ఉంటే బాగుంటుంది అంటే నేను అలా ఉండేదాన్ని. అయితే ఇప్పుడు వాళ్ళు కొంచెం అట్లా సడన్గా ఎక్కువ థింక్ చేయడము ఎక్కువ బాధపడడం అట్లా చేయొద్దు, అట్లా చేస్తున్నారనమాట. అందుకనే ఫ్రెండ్స్ చాలామంది సూసైడ్స్ చేసుకోవడాలు, చాలామంది రకరకాల రాంగ్ స్టెప్లు తీసుకోవడాలు జరుగుతుంది. అలా తీసుకోకూడదంటే పాజిటివ్గా థింక్ చేయండి ఫ్రెండ్స్. అంటే బీ హ్యాపీ, బీ హ్యాపీ రెండు చెప్పొచ్చు. నిజంగా నేనైతే నా లైఫ్లో నా చిన్నప్పుడు ఎదుర్కొన్న ఇవన్నీ కూడా మీతో నేను చెప్తున్నా. ఇవన్నీ కూడా నిజంగా ఫ్రెండ్స్, మీకు ఎవరైతే అవమానించారో ఎవరైతే నిందలు వేశారో నిజంగా అవమానాలే నాకు బహుమానాలు. నిజంగా ఆ అవమానాలే నాకు బహుమానాలుగా తిరిగి వచ్చాయి ఫ్రెండ్స్. నాకు పెళ్ళే కాదనుకున్నారు. నిజంగా దేవుడు నా జీవితంలో పెళ్ళి కూడా చాలా ఘనంగా జరిగింది. అసలు అందరు ఆశ్చర్యపోయేలాగా జరిగింది నాకు పెళ్ళి. అంటే మా ఫ్యామిలీలో మా రిలేషన్స్లో ఉన్నంత వరకు నాకు బాగా జరిగింది నా పెళ్ళి. నా అసలు పెళ్ళే కాదనుకున్నారు, పెళ్ళి చాలా బాగా జరిగింది. మళ్ళీ మంచి హస్బెండ్ ఆయన, చాలా బాగా అర్థం చేసుకుంటాడు నాకు. మంచి అంటే పేరెంట్స్ ఎంత బాగా వాళ్ళ పిల్లలకి ఎంత మంచి గైడెన్స్ ఇస్తారో అలా మా ఆయన నాకు మంచి అంటే మంచిగా చెప్పడం, ఇలా కాదమ్మా, ఇలా వెళ్ళాలి, ఇలా మాట్లాడాలి. నేను నిజంగా నా వివాహం కాకముందుకు నా లైఫ్ నేను చాలా రఫ్గా మాట్లాడేదాన్ని. మాట అంటే సమాధానం వెంటనే చెప్పాలి అనుకునేటట్టు ఉండేది. కానీ నా పెళ్ళి అయినాక మా ఆయన నాకు చాలా వరకు నన్ను చాలా మోటివేట్ చేయడం జరిగింది. ఇలా మాట్లాడాలి, ఇలా వెళ్ళాలి, ఇలా ఉండాలి మనం. అంటే వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎలా మాట్లాడినా మనం ఇలా వెళ్తే బాగుంటుంది అని. అంటే నాకు అలాంటి భర్త నిజంగా దొరకడం నా అదృష్టమే అనుకోవాలి. ఈరోజు నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు అబ్బాయిలే. నిజంగా కూడా ఎవరు ఊహించరు నా జీవితం ఇలా ఉంటుందని. ఎక్కడ ఏమైపోతుందో, ఎక్కడ ఆగమైపోతుందో, అసలు పెళ్ళి అవుతుందో కాదో అని అనుకున్న వాళ్ళు ఉన్నారు. నా కోసం బాధపడిన వాళ్ళు కూడా ఉన్నారు. అయ్యో మా రిలేషన్స్లో, మా ఫ్రెండ్స్లో కూడా ఉండొచ్చు, మేబీ ఉన్నారు కూడా. నా ఫ్రెండ్ కూడా ఉంది, నా క్లోజ్ ఫ్రెండ్ కరుణ్ అక్క, ఇంకా సునీత, ఉమా, వీళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా నాతో ఉండేవాళ్ళు కాబట్టి నా లైఫ్ వాళ్ళకి తెలుసు, నా చిన్నప్పటి లైఫ్. అందుకోసం ఫ్రెండ్స్, నిజంగా మనం మంచిగా ఆలోచిస్తే, మనం పాజిటివ్గా ఆలోచిస్తే, మన ఎంతమంది ఎన్ని నెగిటివ్స్ మన మీదకి తీసుకొచ్చినా మనం పాజిటివ్గా ఆలోచించినప్పుడు మన లైఫ్ పాజిటివ్గా వెళ్తుంది. ఇన్స్పిరేషన్గా ఉంటాం మనం, మాదిరికరంగా ఉంటాం వేరే వాళ్ళకి. నా జీవితంలోనైతే నేను అదే చూశాను ఫ్రెండ్స్. నా జీవితంలో జరిగింది, నా జీవితంలో నేను చూసింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నిజంగా నాకు జరిగిన అవమానాలే నాకు బహుమానాలుగా తిరిగి వచ్చాయి, తిరిగి వస్తాయి కూడా ఇప్పటికీ. నేను అదే నమ్ముతాను. ఇప్పటికీ ఎవరైనా ఏ రకంగా అవమానించినా కూడా నాకు లేనిది ఎవరైనా అంటే కూడా అది నాకు బహుమానంగానే నేను తీసుకుంటాను, నాకు అది బహుమానంగానే తిరిగి వస్తుంది. ఫ్రెండ్స్, నా వీడియో మీరు ఇంతసేపు చూసినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. అలానే నేను చెప్పిన వీడియోలో నేను మాట్లాడిన దాంట్లో మీకు ఎవరికైనా అలాంటి అనుభవాలు ఉంటే నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా నేను ఎలాంటి టాపిక్స్ మీద మాట్లాడాలో కూడా నాకు చెప్పండి ఫ్రెండ్స్, నేను మాట్లాడతాను తప్పకుండా. ఫ్రెండ్స్ అదేవిధంగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు, తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.